చర్ల ఎర్రన్నాం కాలనీ ఎంట్రన్స్ లో లావూరి ధర్మనాయక్ చిన్ని ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ధర్మనాయక్ కుమారుడు సందీప్ అమెరికాలో ఎంఎస్ చేయడానికి వీసా ఆ విఘ్నేశ్వరుని దయతో వచ్చిందని, దానికి ప్రతిఫలంగా కృతజ్ఞతతో విగ్రహదాత, స్టేజ్ డెకరేషన్, అన్నదాన కార్యక్రమం 150,000 రూపాయల ఖర్చుతో నిర్వహించడం అభినందనీయమన్నారు. వారి కుమారుడు మొక్కిన మొక్కు చెల్లించుకోవడం, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కృపను అనుగ్రహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సోమ్ సైదిరెడ్డి, మాజీ సర్పంచ్ గుగులోదు వీరాబాబు, 2వ ఎంపీటీసీ లక్ష్మీ బాల సత్యనారాయణ, కందుల నాగిరెడ్డి, కొండారపు వీరసైదులు, మాజీ వైస్ సర్పంచ్ కొండారపు నాగేశ్వరరావు, కొండారపు శ్రీనివాస్, రఫీబాయ్, అజ్మీరా మాలు, కోటగిరి లక్ష్మణ్ మరియు ఎర్రా నాము, కాలనీ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామయ్యా
సాక్షిమైనవయ్యా. ఇక్కడ రామచల్ల మండల కేంద్రంలో సాయి దుర్గానగర్ ఎంట్రన్స్ హెర్నామ్ కాలనీలో గత మూడు సంవత్సరాల నుంచి సాయి గణేష్ యువత ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా లావూరి ధర్మ చిన్ని దంపతుల కుమారుడు సందీప్ గత సంవత్సరంలో అమెరికా వెళ్లే ముందు ఇక్కడ మొక్కోవడం జరిగింది. అమెరికా వెళ్తే ఇక్కడ టోటల్ మొత్తం కూడా విగ్రహం కాంచి పూజ కాంచి అన్నీ కూడా వాళ్ళే చేద్దామని మొక్కోవడం జరిగింది. అతను అమెరికా వెళ్ళడం జరిగింది. అందువలన సందీప్ ఈ గణేశుడు ప్రతి పూజ కాంచి అన్నీ కూడా ఈరోజు అన్నదానం వరకు లావూరి ధర్మ చిన్ని దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నిండు నూరు లక్షల భాగ్యాలతో ఆ కుటుంబాన్ని గణేష్ మహారాజ్ చల్లగా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నాం. మా బాబు అమెరికా పోయిన సందర్భంగా మా కాళ్ళు అంతా సలసుఖంగా ఉండాలి, అందుకు వినాయక చవితి అందుకు మొక్కుకున్నందుకు మొత్తం ప్రతి ఒక్కటి మేము చేసుకొని వినాయక చవితి జరుపుతున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు. మహారాజ్కి జై. గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఎర్రనామ్ కాలనీ సాయి దుర్గానగర్ ఎంట్రన్స్ లో ఈరోజు లావూరి ధర్మ గారి కుమారుడటువంటి లావూరి సందీప్ గారు, అతను పైన సంవత్సరము మొక్కుకోవడం వల్ల అమెరికా వెళ్ళింది కనుక అతను సొంత ఖర్చులతో ఇక్కడ విగ్రహంతో సహా పూజ సామాన్తో సహా అన్ని అతనే చేసి ఆ మొక్కుబడిని చెల్లించుకోవడం జరిగినది. లావూరి ధర్మ వాళ్ళ భార్య అయినటువంటి చిన్ని దంపతులు వాళ్ళు ఆరి ఆరోగ్యాలతో అష్టాలతో ఉండాలని కోరుకుంటూ ఆ గణేష్ మహారాజు ఆశీస్సులు ఉండాలని, అంతేగాక కాలనీవాసులు కూడా ఎల్లవేళ ఐకమత్యంతో కలిసిమెలిసి ఒక అన్నాదమ్ముల వలనే ఒక ఇంట్లో పుట్టిన పిల్లగాళ్ళ లెక్కనే అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా చేసుకోవడం చాలా గొప్పతనం. అది ఈ ఎరనామకే ఆ గొప్పతనం. అది తీర్చిదిద్దడంలో కూడా ఈ ఎరనామే ఒక ఆదర్శంగా రామచల గ్రామానికి ఎరనామ అనేది ఒక ఆదర్శంగా, యువత అనేది ఒక ఆదర్శంగా చేయడం చాలా గొప్పతనంగా అనుకున్నాం. ప్రతి ఒక్క భక్తునికి ప్రతి ఒక్క వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన వినాయకుడి పండుగ ఇంత వైభవంగా జరుపుకుంటున్నాం అంటే దాని కారణం మన లావూరి ధర్మ నాయక దంపతులు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా అతను చూసి చాలా మంది వచ్చి ముందుకు వచ్చి చేయాలని కోరుకుంటున్నాను. మన హిందుత్వాన్ని కూడా ఇంకా చాటి చెప్పాలని నలుగురికి, అతని వల్ల ఇంకా నలుగురు వచ్చి సేవ చేసి మన హిందుత్వం అయితేంది, మన బంధుత్వం అయితేంది, అందరూ కలిసికట్టుగా పండుగ చేసుకోవాలి. వాళ్ళ దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో గణేష్ మహారాజ్కి. ఈరోజు ఎరణం కాలనీ నందు వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య దాతగా ప్రతి ఒక్క విషయంలోనూ వినాయకుడి కొన్న కానించి మొదలు పెడితే నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పూర్తిగా తనదే బాధ్యతని వహిస్తూ వారి కుమారుడు అమెరికా వెళ్లిన సందర్భంగా పూర్తి ఖర్చును తనే భరిస్తూ లావూరి ధర్మ చిన్ని దంపతులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఘనంగా నిర్వహించారు. వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎలవేళలా కలగాలని ఈ ఎరణం కాలనీ వాసుల ఎల్లకాలం ఇదే విధంగా సమిష్టిగా కృషి చేస్తూ సమిష్టిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాలు మన ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలనేది భావిస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి. యూత్ ఆధ్వర్యంలో ఎరణం కాలనీ ఎంట్రన్స్ లో ప్రతి సంవత్సరం ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే గత సంవత్సరంలో మా బావగారు, మా లావూరి ధర్మ, లావూరి చిన్ని, మా అక్క బావ ఇద్దరు, మా కుమారుడు వచ్చే సంవత్సరం అమెరికా చదువు కోసం ఎంఎస్ చేయటానికి పోతుండు. ఆ ఈసా దొరికితే నేను వచ్చేసారి పూర్తి ఖర్చుతో వినాయకుడు డెకరేషను, స్టేజీ, వినాయకుడి విగ్రహము, లైటింగ్ అన్ని పెట్టిస్తానని ఆ రోజు ఆయన మొక్కటం వల్ల ఈరోజు ఆయనకి ఈసా లభించి పోయి ఇప్పటికి సంవత్సరం అయింది. అయితే ఈరోజు 12,000 రూపాయలు పెట్టి గణేష్ విగ్రహం ఇప్పించి 40,000 రూపాయలతో స్టేజీ కట్టించి 40,000 రూపాయలతోటి అన్నదానం చేసి బాంబులతోటి మొత్తం 150,000 రూపాయలతోటి తన కుమారుడు అమెరికా వెళ్ళిన సందర్భంగా ఆ వినాయకుడి చవితికి సంతోషంతో ఈరోజు ఎరణం కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిండు. గ్రామ పెద్దలు అందరు వచ్చారు, ఎరణం కాలనీ పెద్దలు చిన్నలు అందరు వచ్చారు,
అక్క తమ్ముళ్ళు అందరూ వచ్చారు. ఆయన రాబోయే కాలంలో వాళ్ళ అబ్బాయి అమెరికాలో మంచి ఉద్యోగం స్థిరపడి మంచి ఉంటే ఈ ఎర్నామ కాలనీకి ఎంతో ఎంతో అభివృద్ధి చేస్తాడని మా అక్క బావ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఈరోజు దామర్చల్ల మండల కేంద్రంలోని ఎర్నామ కాలనీలో మరి లావూరి ధర్మ చిన్ని దంపతులు ఈ ఎర్నామ కాలనీలో మరి భారీగా వినాయకుడి విగ్రహం పెట్టి మరి వినాయక ఉత్సవాలు భారీగా జరుపుతూ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళ కుటుంబంపై ఎప్పుడూ దేవుని ఆశిస్తుండాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా దామర్చల గ్రామంలో ఒకప్పుడు ఎర్నామ కాలనీ అంటే ఏదో మామూలుగా ఉండేది, కానీ ఈరోజు దామర్చల గ్రామంలో లేనటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లైట్స్ కానీ అన్నీ కూడా ఒక ఎర్నామ కాలనీలో చేసినటువంటి ఉత్సవాలని ఊళ్ళు ఎక్కడ చేయట్లే. ఎందుకంటే వీళ్ళంతా ఒక ఐక్యతతోటి కట్టుగా ఉండి ఒక యూనిటీగా ఉండి ఏ పండగ కానీ ఏదైనా మంచిగా ఒక ఐక్యతోటి భారీగా జరుపుతారు. దానికి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ గణేషుని ఆశీస్సులు ఎర్నామ కాలనీ ప్రజల మీద మరియు లావూరి ధర్మ దంపతులపై ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు ఎర్నామ కాలనీ వాసులకు అందరికీ శుభాకాంక్షలు. మా అక్క బావ లావూరి ధర్మ లావూరి చిన్ని వాళ్ళ కుమారుడైన అబ్బాయి అమెరికా మా గణేష్ నాలుగో ఉత్సాహం ఇక్కడ మొక్కుకున్నందుకు ఆయన కోరిక తీరినందుకు ఆయన అమెరికా పోయి ఎంఎస్కి పోయిండు కాబట్టి ఇంకో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఎర్రనామ కాలనీలో ఇంకా సేవ చేయాలి అని మేము సాయి గణేష్ యూత్ తరఫున కోరుకుంటున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ ఎర్రనామ కాలనీ వాళ్ళు మేమందరం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటున్నాం. అక్క ఇవాళ అన్నదానం కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు వాళ్ళకందరికీ శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు.